చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ఆదివారం ప్రారంభమైన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో విశాఖ స్టీల్ మేనేజర్ జీపీ రావు, గ్రామ సర్పంచ్ చిలక అంజిబాబు, ఎస్ఐ రమేష్లు ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు। క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం మరింత చేయూతనివ్వాలన్నారు। ఈ క్రీడల్లో 40 జట్లు పాల్గొన్నాయి। క్రీడల్లో పాల్గొన్న మొదటి జట్టుకు 40,000 రూపాయలు, ద్వితీయ జట్టుకు 20,000 బహుమతులు ప్రదానం చేస్తామని సర్పంచ్ అంజిబాబు తెలిపారు। కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు। అది విషయంలో మనకందరూ సహకరిస్తారు। వారు ఇంకా సహకరిస్తే ఇంకా గ్రామాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్లడానికి నేను సుతా నా వంతు సహాయం నేను చేస్తానని ఎప్పుడైనా కానీ సార్కు నేను ఒకటే విషయం చెప్తాను। సార్ ఎప్పుడన్నా ఉంటే నాకేదన్నా సమస్య వచ్చినప్పుడు ఊర్లే నా సమస్య కాకుండా ఊర్లో ఏదైనా కార్యక్రమం కావాలన్నప్పుడు నేను సార్కు ఫోన్ చేస్తా। ఏ విషయం గురించి ఏది మాట్లాడా సార్ మనకి చేయాలనుకుంటే సార్ నా ఆలోచన ఉంది, మీరు ఎంకరేజ్ చేస్తే నేను దాన్ని ముందుకు నడిపిస్తానని అనగానే కానీ నేను చేస్తాను, అది మంచి విషయమే కదా అని సార్ అంటే దాన్ని సార్ ఒక మాట చెప్తే దాన్ని 100 మాటలుగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో నేను పనిచేస్తాను। ఎందుకంటే నిన్న మంచిగా ఉండాలి, మంచి కార్యక్రమం చేస్తారు, యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున అన్నీ వేయాలి అని చెప్పగానే రాత్రి 10 వరకు ఒక 4 ఉండి ఇవన్నీ వేయించి పొద్దున మళ్ళీ మార్నింగే ఫాలోఅప్ చేసుకుంటూ ఈ అందరి సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరూ ఇంకా అజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్ఎం చైర్మన్ గారిని చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం। మీ గోదాం దగ్గర మీరు ఎందుకనంటే ఈ గోదాం దగ్గర ఒకటి ట్రాన్స్ఫారం చిన్నది ఇంతకుముందు పొన్నాల శ్రీనివాస్ గారు అశోక్ ఉన్నప్పుడు సుధా చెప్పడం జరిగింది। సర్పంచ్ అంజిబాబు గారు ముందుకొచ్చి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ పెడతాం సార్ అని చెప్పి లాస్ట్ ఇయర్ అడిగిండు। అయితే వీళ్ళ ఎదురుగట్లలో ఇక్కడ పోయి చేస్తుంటే వాళ్ళు అక్కడ గెలిచి వస్తే ఇక్కడ చేద్దామన్నాం। అయినా వాళ్ళు రన్నర్లు ఉంటారు కదా, అయినా కానీ మా కమిట్మెంట్ ప్రకారంగా ఇక్కడ చేయించే ప్రయత్నం చేస్తున్నాం। సో అది దేనికంటే మీరు ఎప్పుడు నంబర్ 1 ఉండాలనే ఆశ, మూడపల్లికి నంబర్ 1 పొజిషన్ తీసుకొస్తారని ఆశతోటి మీరు రన్నర్లు వచ్చినా కానీ మళ్ళీ ఇక్కడ మనం చేస్తున్నాం। దాని అర్థం ఏంటంటే ఆ కమిట్మెంట్ ప్రకారంగా మనం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం। రెండోది క్లబ్ యొక్క ఆశయం ఏంటంటే ఈవెన్ సామాజిక దృక్పథంతో కూడా మనం చూడాలి। చిన్న చిన్న అవసరాలు కానీ పొలిటికల్గా కాకుండా సమాజానికి ఏదైతే మంచి జరుగుతుందో ఆ కార్యక్రమాలు క్లబ్ వాళ్ళు చేస్తారని ఆశిస్తూ, ఇటువంటి నేను దేనికైనా మీరు ఏదైనా మంచి చేస్తామంటే తప్పకుండా నేను కూడా మీతో పాటు ఉండి అది కార్యక్రమాన్ని విజయం చేకూర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను మీ అందరికీ ప్రామిస్ చేస్తూ, వచ్చిన అతిథులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ క్రీడను మీరు ముందు తీసుకుపోవాలని మా అటువంటి వాళ్ళతోటి నేను ఒక్కనే కాదు నా అటువంటి వాళ్ళు ఇక్కడ చదువుకొని పోయి మంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు। వాళ్ళందరూ మీరు మంచి ప్రతిభ చూపిస్తే వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు। ఒక్కనే కాదు మన దాంట్లో ఇంకా చాలామంది చేర్చుకొని వాళ్ళందరి దగ్గర మనం హెల్ప్ తీసుకొని మనం ముందుకు పోవాలి। అటువంటిది మీరు అది మీతోటే సాధ్యం జరుగుతుంది। మేమందరం మీతోటే ఉంటాం। సర్పంచ్ గారికి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు। వారు సర్పంచ్ గారు ఎవరున్నా కానీ వారు మంచి పని చేస్తే మనం తప్పకుండా ఎంకరేజ్ చేయాలా।